Hello everyone. Telugu vakyalu English lo cheppa. Manam prati roju Telugu lo maatladukune vakyalanu English lo chaala easy ga cheppavachu. Okay? Ippudu dani gurinchi topic ki velipodam. Chudandi. Kharchu pettadaniki naa daggara dabbu ledu. English lo I have no money to spend. Ikkada తెలుగు వాక్యం చూస్తే ఇది నెగటివ్ కాబట్టి హ్యావ్ తర్వాత నో చేర్చాం. నెగటివ్ వచ్చింది కాబట్టి హ్యావ్ తర్వాత నో మాత్రమే చేర్చాలి అనేమీ లేదు. ఇంకా రెండు పదాలు కూడా చేర్చవచ్చు. ఆ పదాలు ఏంటి అనేది ఇక్కడ నేను చెప్పడం లేదు, ఎందుకంటే హ్యావ్ కు సంబంధించిన టాపిక్ అనేది మీకు ఆల్రెడీ ఒక వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియో ఆల్రెడీ మీరు చూసారు. ఓకే, ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ టాపిక్ ఒకసారి చూడండి, ఎందుకంటే మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే మాటల్లో హ్యావ్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్. నాకు 35 సంవత్సరాల వయసు. ఐ ఆమ్ 35 ఇయర్స్ ఓల్డ్. నాకు ఏమీ తెలియదు. ఐ నో నథింగ్ లేదా ఐ డోంట్ నో ఎనీథింగ్. నేను ఎక్కడికి వెళ్ళను. ఐ గో నో వేర్. నేను ఎక్కడికైనా వెళతాను. ఐ గో ఎనీవేర్. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఐ వెంట్ నో వేర్. నెక్స్ట్, నేను ఏమీ చెప్పలేదు. ఇంగ్లీష్లో ఐ టోల్డ్ నథింగ్ లేదా ఐ డోంట్ టెల్ ఎనీథింగ్. అతడు నడవలేనంత బలహీనంగా ఉన్నాడు. హీ ఈజ్ టూ వీక్ టు వాక్. ఇక్కడకు ఏ ఒక్క అమ్మాయి రావడం లేదు. ఇంగ్లీష్లో నన్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ కమింగ్ హియర్. ఆ పళ్ళలో ఒక పండు మామిడి పండు. వన్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఈజ్ ఏ మ్యాంగో. ఆ కమిటీలోని సభ్యులలో ఒకరు మేధావి. One of the members of that committee is intelligent. Atano nenu kavalaram. He and I are twins. Atani kumarulidaru vaidyulu. Both his sons are doctors. Meelo prati okaru oka pustakanni kaligi undali. Each of you should have a book. నెక్స్ట్, అతను మేధావి. ఇంగ్లీష్లో హీ ఈజ్ బ్రిలియంట్. అతను ఒక మేధావి అయిన వ్యక్తి. హీ ఈజ్ ఏ బ్రిలియంట్ పర్సన్. అతను భాషలో కానీ సైన్స్లో కానీ మేధావి కాదు. ఇంగ్లీష్లో హీ ఈజ్ బ్రిలియంట్ నైదర్ అట్ లాంగ్వేజ్ నార్ అట్ సైన్స్. తరగతి గదిలోని బాలులందరికంటే రమేష్ తెలివిగలవాడు. ఇంగ్లీష్లో రమేష్ ఈజ్ క్లెవరర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. తరగతి గదిలో ఏ ఒక్క బాలుడు రమేష్ అంత తెలివిగలవాడు కాదు. ఇంగ్లీష్లో నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ రమేష్. తరగతి గదిలో చాలా తక్కువ మంది రమేష్ అంత తెలివిగలవారు. ఇంగ్లీష్లో వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ క్లవర్ యాజ్ రమేష్. నాట్యం చేసే ఆ అమ్మాయి నా సోదరి. ఇంగ్లీష్లో ద డాన్సింగ్ గర్ల్ ఈజ్ మై సిస్టర్. నెక్స్ట్, నీవు రోజు ఏం చేస్తావు. ఇంగ్లీష్లో వాట్ డూ యూ డూ ఎవ్రీడే. నీవు రేపు ఏం చేస్తావు. ఇంగ్లీష్లో వాట్ విల్ యూ డూ టుమారో. నీవు నిన్న ఏం చేశావు. వాట్ డిడ్ యూ డూ యెస్టర్డే. నేను నీకు అంతా చెబుతా. ఐ టెల్ యూ ఎవ్రీథింగ్. నేను ఏదైనా చేయగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్. నాకు ఏమీ తెలియదు. ఐ నో నథింగ్.
నేను ఏదో చేశాను. ఐ డిడ్ సంథింగ్. ఎవరో వచ్చారు. సంబడి కేమ్. ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవ్రీవన్ నోస్. దీనిని ఎవరైనా చేయవచ్చు. ఎనీబడీ కెన్ డూ దిస్. దాన్ని ఎవరూ తీసుకోలేరు. నోబడీ టుక్ దట్. దాన్ని ఎవరూ తీసుకోలేరు. నేను ఎక్కడికో వెళ్ళాను. ఐ వెంట్ సమ్వేర్. నేను అన్ని చోట్లకు వెళ్ళాను. ఐ వెంట్ ఎవ్రీవేర్. నేను ఎక్కడికైనా వెళ్ళగలను. ఐ కెన్ గో ఎనీవేర్. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఐ వెంట్ నో వేర్. టీవీ పెట్టు. స్విచ్ ఆన్ ద టీవీ. రేడియో పెట్టు. స్విచ్ ఆన్ ద రేడియో. ఫ్యాన్ వేయి. స్విచ్ ఆన్ ద ఫ్యాన్. లైట్ వేయి. స్విచ్ ఆన్ ద లైట్. గ్యాస్ వేయి. స్విచ్ ఆన్ ద గ్యాస్. స్విచ్ ఆన్ అనే పదానికి ఆల్టర్నేటివ్ పదాలు కూడా ఉన్నాయి. అది కూడా ఇక్కడే చూద్దాం. ఓకే, చూడండి. టీవీ పెట్టు. టర్న్ ఆన్ ద టీవీ. రేడియో పెట్టు. టర్న్ ఆన్ ద రేడియో. ఫ్యాన్ వేయి. టర్న్ ఆన్ ద ఫ్యాన్. లైట్ వేయి. టర్న్ ఆన్ ద లైట్. గ్యాస్ వెలిగించు. టర్న్ ఆన్ ద గ్యాస్. ఇప్పుడు నెగటివ్. ఓకే, టీవీ కట్టేయి. స్విచ్ ఆఫ్ ద టీవీ. రేడియో కట్టే. స్విచ్ ఆఫ్ ద రేడియో. ఫ్యాన్ తీ లేదా ఫ్యాన్ కట్టే. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. లైట్ తీ. స్విచ్ ఆఫ్ ద లైట్. గ్యాస్ కట్టే. స్విచ్ ఆఫ్ ద గ్యాస్. ఇప్పుడు స్విచ్ ఆఫ్ అనే దానికి ఆల్టర్నేటివ్ వర్డ్ చూద్దాం. ఓకే, టీవీ కట్టే. టర్న్ ఆఫ్ ద టీవీ. రేడియో కట్టే. టర్న్ ఆఫ్ ద రేడియో. ఫ్యాన్ కట్టే. టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. లైట్ తీ. టర్న్ ఆఫ్ ద లైట్. గ్యాస్ కట్టే. టర్న్ ఆఫ్ ద గ్యాస్. ఇప్పుడు సౌండ్ పెంచడం తగ్గించడం లాంటివి చూద్దాం. ఓకే, టీవీ సౌండ్ పెంచు. టర్న్ ఆఫ్ ద టీవీ. రేడియో సౌండ్ పెంచు. టర్న్ ఆఫ్ ద రేడియో. గ్యాస్ పెంచు. టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ ఆర్ గ్యాస్. టీవీ సౌండ్ తగ్గించు. టర్న్ డౌన్ ద టీవీ. రేడియో సౌండ్ తగ్గించు. టర్న్ డౌన్ ద రేడియో. రేడియో సౌండ్ తగ్గించు. టర్న్ డౌన్ ద రేడియో. ఫ్యాన్ స్పీడ్ తగ్గించు. టర్న్ డౌన్ ద ఫ్యాన్. గ్యాస్ తగ్గించు. టర్న్ డౌన్ ద గ్యాస్. ఓకే, ఈ విధంగా మీరు రెండు విధాలుగా మీరు చెప్పవచ్చు. ఓకే, మీకు ఏ విధమైనది అనుకూలంగా ఉంటే ఆ విధంగా మీరు మాట్లాడాలి. నెక్స్ట్, నీ బూట్లు వేసుకో. ఇంగ్లీష్లో పుట్ ఆన్ యువర్ షూస్. నీ బట్టలు వేసుకో. పుట్ ఆన్ యువర్ డ్రెస్. నీ చొక్కా వేసుకో. పుట్ ఆన్ యువర్ షర్ట్. ఇప్పుడు నెగటివ్. నీ బూట్లు తీసేయి. టేక్ ఆఫ్ యువర్ షూస్. నీ బట్టలు తీసేయి. టేక్ ఆఫ్ యువర్ డ్రెస్. నీ చొక్కా తీసేయి. టేక్ ఆఫ్ యువర్ షర్ట్. నెక్స్ట్, బస్ ఎక్కు. గెట్ ఆన్ ద బస్ లేదా గెట్ ఇన్ టు ద బస్. రైలు ఎక్కు. గెట్ ఆన్ ద ట్రైన్ ఆర్ గెట్ ఇన్ టు ద ట్రైన్. ఆటో ఎక్కు. గెట్ ఇన్ టు ద ఆటో. బస్ దిగు. గెట్ ఆఫ్ ద బస్ ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద బస్. రైలు దిగు. గెట్ అవుట్ ఆఫ్ ద రైన్. ఆటో దిగు. గెట్ డౌన్ ఫ్రమ్ ద ఆటో. కాస్త లైట్ వేయండి. ప్లీజ్ టర్న్ ఆన్ ద లైట్. నేను ఫ్యాన్ స్పీడు తగ్గించాలా? షల్ ఐ టర్న్ డౌన్ ద ఫ్యాన్? నేను నా బూట్లు వేసుకుంటున్నాను. ఐ ఆమ్ పుట్టింగ్ ఆన్ మై షూస్. నేను బూట్లు తీసాను. ఐ టుక్ ఆఫ్ మై షూస్.
ఓకే చూసారు కదా. ఇలా మనం ఇంగ్లీష్లో ఎలా రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం కదా, ఇలా మీరు చిన్న చిన్న మాటలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుతున్నారో ప్రాక్టీస్ చేయండి. మరొక వీడియోలో మాట్లాడగలుగుతాం. ఓకే.